విషయం ఏంటంటే, ఆడ కాసాని జ్ఞానేశ్వర చేవేలలో కాసాని జ్ఞానేశ్వరకు డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఆయనకి వాస్తవం కూడా రాదు, ఆయన కావాలని అక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే కొండా విశ్వం గెలిపించడానికి అక్కడ ఇద్దరు అభ్యర్థులు పెట్టడం జరిగింది. అటు రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పెట్టింది, ఇటు కాసాని జ్ఞానేశ్వరిని బీఆర్ఎస్ పెట్టింది. వాస్తవంగా ఇద్దరు కూడా కేవలం కొండా విశ్వజిత్ రెడ్డిని గెలిపించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళిద్దరు కూడా ఈరోజు అమ్ముడు వ్యక్తులే. ప్లస్ రంజిత్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఆయనకైతే పాజిటివ్ అయితే పాజిటివ్ కోణం అయితే లేదు. వాస్తవంగా ఆయన ఎట్టి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదు. అక్కడ చేవేల్లో కొండా విశ్వజిత్ రెడ్డి దూసుకుపోతున్నాడు, ఎప్పుడైనా గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా